హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు థాట్స్ ఫ్లడ్. ఈరోజు మనం ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అలాగే ఫోక్ డ్యాన్సెస్ ఏమన్నాయో అవి నేర్చుకుందాము. సో లెట్స్ బిగిన్. మొదటగా వెస్ట్ బెంగాల్ స్టేట్లో గంభీరా, చౌ, జత్రా, కీర్తన్, కత్తి, బాల్, ఇవి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్ అన్నమాట. సో వీటిలో మనకు చౌ, జత్రా, కత్తి ఇవి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. చౌ, జత్రా, కత్తి అనేటివి వెస్ట్ బెంగాల్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్. సో వీటిని ఎలా గుర్తించుకోవాలంటే ఒక స్టోరీ. గంభీరంగా ఉండే చౌడేశ్వరీదేవి జాతర కీర్తనతో మొదలైంది. అయితే జాతరలో కత్తి బాలుకొని డబ్బు వేస్ట్ చేశాం అని పిల్లలు అంటున్నారు అన్నమాట. సో పిల్లలు ఏమంటున్నారు, గంభీరంగా ఉండేటువంటి చౌడేశ్వరీదేవి జాతర కీర్తనతో మొదలైంది, తర్వాత జాతరలో కత్తి బాలుకొని డబ్బు వేస్ట్ చేశామని పిల్లలు అంటున్నారు. సో ఇక్కడ డబ్బు వేస్ట్ చేస్తున్నారు కాబట్టి వెస్ట్ బెంగాల్ స్టేట్ అని గుర్తించుకోవచ్చు. సో అక్కడ ఏం జరిగింది, గంభీరంగా ఉండే చౌడేశ్వరీదేవి జాతర, గంభీరంగా ఉండే చౌడేశ్వరీదేవి జాతర. సో గంభీరంగా అనే పదం నుంచి గంభీర డ్యాన్స్ ఫామ్, చౌడేశ్వరీదేవి అనే పదం నుంచి చౌ డ్యాన్స్ ఫామ్, జాతర నుంచి జత్రా డ్యాన్స్ ఫామ్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో కీర్తనతో మొదలైంది కాబట్టి కీర్తన డ్యాన్స్ ఫామ్. అక్కడ జాతరలో ఏం చేశారు, కత్తి బాలు కొన్నారు కాబట్టి కత్తి మరియు బాల్ డ్యాన్స్ ఫామ్స్ని గుర్తించుకోవాలి. సో డబ్బు వేస్ట్ చేశారు కాబట్టి వెస్ట్ బెంగాల్ స్టేట్. ఈ విధంగా వెస్ట్ బెంగాల్లో గంభీరా, చౌ, జత్రా, కీర్తన్, కత్తి, బాల్ ఈ డ్యాన్స్ ఫామ్స్ అన్నింటినీ గుర్తించుకోవచ్చు. ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ చౌ, జత్రా, కత్తి వెస్ట్ బెంగాల్ నుంచి. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో రాస్లీల, రామ్లీల, కథక్, నాటంకి, జోరా, చపేలి, జైత ఇవి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి డ్యాన్స్ ఫామ్స్. ఉత్తరప్రదేశ్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ కథక్. సో కథక్ అనేది ఉత్తరప్రదేశ్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్. వీటన్నిటిని మనం గుర్తించుకోవడానికి సింపుల్ స్టోరీ. రాస్లీల, రామ్లీల అనేటువంటి కథలు నాటకం రూపంలో జర చెప్పండి అని జై అనేటువంటి అతను తన ఫ్రెండ్కి ఉత్తరం రాశాడనమాట. సో తన ఫ్రెండు బాగా నాటకాలు ఆడతాడనమాట. సో అందుకోసం రాస్లీల, రామ్లీల అనేటువంటి కథలు తనకు తెలియదు కాబట్టి సో నాటకం రూపంలో సో నాటకం వేసి సో జర చెప్పండి అని జై తన ఫ్రెండ్కి ఉత్తరం రాశాడు. సో ఉత్తరం రాశాడు అనే పదం, ఉత్తరం రాశాడు అనేటువంటి దాని నుంచి మనం ఉత్తరప్రదేశ్ అని గుర్తించుకోవాలి. సో ఏమని ఉత్తరం రాశాడంటే రాస్లీల, రామ్లీల అనేటువంటి కథలు తనకు తెలియదు కాబట్టి వాటిని నాటకం రూపంలో జర చెప్పండి అని జై తన ఫ్రెండ్కి ఉత్తరం రాశాడు. సో ఇక్కడ రాస్లీల, రామ్లీల కథలు తెలియవు. సో రాస్లీల, రామ్లీల ఈ డ్యాన్స్ ఫామ్స్ వచ్చేసాయి. కథ తెలియదు కాబట్టి కథకు, తర్వాత నాటకం రూపంలో జర చెప్పండి అన్నాడు కాబట్టి నాటకం రూపం. సో నాటకం రూపం అంటే నౌటంకి డ్యాన్స్ ఫామ్. సో జర చెప్పండి అంటే జోరా డ్యాన్స్ ఫామ్, చెప్పండి నుంచి చపేలి డ్యాన్స్ ఫామ్ అని ఎవరన్నారంటే జై అన్నాడు కాబట్టి సో జై నుంచి జైత డ్యాన్స్ ఫామ్ని గుర్తించుకోవాలి. సో అలా చెప్పండి అని ఏం చేశాడు, ఉత్తరం రాశాడు కాబట్టి ఉత్తరప్రదేశ్ అని గుర్తించుకోవాలి. సో ఉత్తరప్రదేశ్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ కథకు. స్టోరీ ఏంటంటే రాస్లీల, రామ్లీల అనేటువంటి కథలు తనకు తెలియదు కాబట్టి నాటకం రూపంలో జర చెప్పండి అని జై తన ఫ్రెండ్కి ఉత్తరం రాశాడు. మరి చెప్తాడో లేదో మనకు తెలియదు, ఇంతవరకు మనకు తెలుసు అన్నమాట. తర్వాత ఉత్తరాఖండ్లో మనకు ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ ఏది అంటే చపేలి. ఉత్తరాఖండ్లో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ ఏదంటే చపేలి. అలాగే ఉత్తరాఖండ్లో చోలియా డ్యాన్స్ ఫాము, కుమాయుని, గర్హువాలి ఈ డ్యాన్స్ ఫామ్స్ కూడా ఉన్నాయి. సో ఉత్తరాఖండ్కి సంబంధించి మనము ఒక చిన్న స్టోరీ చూద్దాం. చోళకుమారుని యొక్క గర్వము ఖండఖండాంతరాలు చెప్పుకుంటున్నాయి. చోళకుమారుని యొక్క గర్వము ఖండఖండాలు చెప్పుకుంటున్నాయి. అంత గర్వష్టి అనమాట చోళకుమారుడు. సో ఆ విధంగా మనం సో ఖండఖండాలు చెప్పుకుంటున్నాయి అనే దాని నుంచి ఉత్తరాఖండ్, ఖండ్తో వచ్చేటువంటి స్టేట్ ఉత్తరాఖండ్ కాబట్టి ఖండఖండాల నుంచి ఉత్తరాఖండ్ అనే విధంగా ఈ స్టోరీ మనకు స్ట్రైక్ అయితే మొత్తం గుర్తించుకోవచ్చు. సో ఏంటి స్టోరీ, ఏంటి చోళకుమారుని గురించి కదా. సో చోళకుమారు నుంచి రెండు వస్తాయి డ్యాన్స్ ఫామ్స్. చోలియా డ్యాన్స్ ఫామ్ వస్తుంది, కుమారుని నుంచి కుమాయుని అటువంటి డ్యాన్స్ ఫామ్ కూడా వస్తుంది. సో సరే చోళకుమారుని గురించి ఏంటి అంటే గర్వం గురించి చెప్పుకుంటున్నాయి ఖండఖండాలు.
సో గర్వమణ్ నుంచి గర్హువాలి డ్యాన్స్ ఫామ్ వచ్చేస్తుంది. సో ఖండాఖండాలు చెప్పుకుంటున్నాయి కాబట్టి ఉత్తరాఖండ్ చెప్పుకుంటున్నాయి కాబట్టి చపేలి డ్యాన్స్ ఫామ్. ఈ విధంగా ఉత్తరాఖండ్లో డ్యాన్స్ ఫామ్స్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. సో చోళకుమారుని గర్వము ఖండాఖండాలు చెప్పుకుంటున్నాయి. సో ఖండాఖండాలు అంటే ప్రతి ఖండంలో కూడా ఆయన యొక్క గర్వం అనేది అంత పాకిపోయిందనమాట. సో చోళకుమారుని నుంచి చోళియా డ్యాన్స్ ఫామ్ మరియు కుమాయుని డ్యాన్స్ ఫామ్ గర్వం గురించి చెప్పుకుంటున్నారు కాబట్టి గర్హవాలి డ్యాన్స్ ఫామ్, చెప్పుకుంటున్నారు కాబట్టి చెప్పలి డ్యాన్స్ ఫామ్. సో ఖండాఖండాల్లో చెప్పుకుంటున్నారు కాబట్టి ఉత్తరాఖండ్. ఈ విధంగా ఉత్తరాఖండ్లో డ్యాన్స్ ఫామ్స్ మనం నేర్చుకోవచ్చు. తర్వాత త్రిపుర స్టేట్లో హోజోగిరి డ్యాన్స్ ఫామ్ మనకు చాలా ఇంపార్టెంట్. హోజోగిరి డ్యాన్స్ ఫామ్ బాగా గుర్తుపెట్టుకోండి త్రిపుర నుంచి. అలాగే ఇక్కడ ఘరియా డ్యాన్స్ ఫాము, లెబాంగ్ బూమని డ్యాన్స్ ఫాము, జుమ్ డ్యాన్స్ ఫాము, బిజు డ్యాన్స్ ఫామ్ కూడా త్రిపురలో ఉన్నాయన్నమాట. సో వీటి గురించి ఒక చిన్న స్టోరీ. సో గరీబ్ అంటే పేదవాళ్ళు అనమాట. సో గరీబ్ అయినటువంటి భూవమ్మ జుమ్, సో భూవమ్మ అంటే ఏంటి, వాళ్ళు నమాజ్ చేసుకుంటారు కదా. సో నమాజ్లో చాలా నమాజులు ఉంటాయి, జుమ్మా నమాజ్, తర్వాత పొద్దున్న నమాజు. సో వాటికి పేర్లు ఉంటాయన్నమాట. జుమ్మా అనేది ఒక నమాజ్ పేరు. సో గరీబ్ అయినటువంటి భూవమ్మ జుమ్మా నమాజ్ చేసుకొని బీజాపూర్ నుంచి హజ్ యాత్రకి వెళ్ళడానికి అక్కడ ట్రైకలర్ ఫ్లైట్ ఉంటే ఆ ట్రైకలర్ ఫ్లైట్లో హజ్ యాత్రకి వెళ్ళింది. సో గరీబ్ అయినటువంటి భూవమ్మ సో జుమ్మా నమాజ్ చేసుకొని బీజాపూర్ నుంచి హజ్ యాత్రకి ట్రైకలర్ ఫ్లైట్లో వెళ్ళింది అనమాట. ఏం చేసింది ఎలాంటి భూవమ్మ, గరీబ్ అయినటువంటి భూవమ్మ ఏం చేసింది, జుమ్మా నమాజ్ చేసుకొని బీజాపూర్ నుంచి హజ్ యాత్రకి వెళ్ళాలి కాబట్టి హజ్ యాత్రకి ట్రైకలర్ ఫ్లైట్లో వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం ట్రైకలర్ ఫ్లైట్ నుంచి త్రిపురాని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎలాంటి భూవమ్మ అంటే గరీబ్ అయినటువంటి భూవమ్మ. గరీబ్ అంటే పేదవాళ్ళు అనమాట. సో గరీబ్ నుంచి గరియా డ్యాన్స్ ఫామ్. సో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, భూవమ్మ గురించి మాట్లాడుతున్నాం. సో భూవమ్మ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భూమని, లెబాంగ్ భూమని అటువంటి డ్యాన్స్ ఫామ్ గుర్తుకొస్తుంది. ఏం చేసింది ఆమె, జుమ్మా నమాజ్ చేసుకునింది. సో జుమ్మా నమాజ్ నుంచి జుమ్ డ్యాన్స్ ఫామ్. తర్వాత ఏం చేసింది, బీజాపూర్ నుంచి ఫ్లైట్ ఎక్కింది కదా హజ్ యాత్ర కోసం, బీజాపూర్ నుంచి ఫ్లైట్ ఎక్కింది కాబట్టి బిజు డ్యాన్స్ ఫామ్. తర్వాత ఇక్కడికి వెళ్ళడానికి హజ్ యాత్రకి వెళ్ళడానికి కాబట్టి హోజగిరి డ్యాన్స్ ఫామ్. మరి ఏ ఫ్లైట్లో ఎక్కింది అంటే ట్రైకలర్ ఫ్లైట్లో ఎక్కింది కాబట్టి త్రిపుర స్టేట్ గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా త్రిపురలో మనకు హోజగిరి డ్యాన్స్ ఫామ్ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత తెలంగాణ స్టేటు, తెలంగాణలో మనకు బోనాల డ్యాన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డప్పు, పేర్ని తాండవం, లంబాడి డ్యాన్సులు కూడా ఉన్నాయన్నమాట. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనము, సో డప్పు అంటే మామూలుగా డప్పు తెలుసు కదా అందరికీ అది. సో డప్పుకి బోనాలు తలపై పెట్టుకొని తాండవం ఆడే లంబాడి ఆడపడుచులు సో తెగ ముద్దుస్తున్నారంటే అందంగా ఉన్నారని, చూడ్డానికి బాగుందని, కనుల ఇంపుగా ఉందని. సో డప్పుకి బోనాలు తలపై పెట్టుకొని తాండవం ఆడే లంబాడి ఆడపడుచులు తెగ ముద్దొస్తున్నారు అనేటువంటి ఈ స్టోరీలో మనకు తెగ ముద్దొస్తున్నారు అనేటువంటి దాని నుంచి తెలంగాణ స్టేట్ని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ డప్పుకి ఆడపడుచులు దేనికి డ్యాన్స్ వేస్తున్నారు, తాండవాడం ఆడుతున్నారు అంటే డప్పుకి డ్యాన్స్ తాండవం ఆడుతున్నారు కాబట్టి డప్పు డ్యాన్స్ ఫామ్. సో డప్పుకి ఏ విధంగా ఆడుతున్నారు మనకు చూసినట్లయితే వాళ్ళు సపరేట్గా కొంతమంది ఉంటారు కదా జోగిని అంటారు వాళ్ళని, సో అలాంటి వాళ్ళు అనమాట. సో డప్పుకి వాళ్ళు బోనాలు తలపై పెట్టుకుంటున్నారు కాబట్టి బోనాలు డ్యాన్సు ఏం చేస్తున్నారు పెట్టుకొని తాండవం ఆడుతున్నారు అనమాట. సో తాండవం ఆడుతున్నారు కాబట్టి పేర్ని తాండవం. సో ఎవరు ఆడుతున్నారంటే లంబాడి ఆడపడుచులు ఆడుతున్నారు అనమాట ఇక్కడ, కాబట్టి లంబాడి డ్యాన్సు. సో తెగ ముద్దొస్తున్నారు అంటే బాగా చూడడానికి బాగున్నారనమాట, అందంగా కనబడుతున్నారని అర్థం. సో దాని తెగ నుంచి తెలంగాణ స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా తెలంగాణలో డప్పు, బోనాలు డ్యాన్సు, పేర్ని తాండవం, లంబాడి డ్యాన్సులు ఉన్నాయని గుర్తుంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.